మరియు స్నాక్స్ అరేంజ్ చేయడం జరిగింది. అదే విధంగా 10వ వార్డు కౌన్సిలర్ చిక్క నవీన్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంలో జగిత్యాల పట్టపకల గ్రామాలకు చెందిన యువ క్రీడాకారులకు ఆటల పోటీలు ఏర్పాటు చేసిన జిల్లా స్పోర్ట్స్ అధికారి డాక్టర్ నరేష్ గారికి ఈ కార్యక్రమాన్ని ముందుండి సభా కార్యక్రమాన్ని నడుపుతున్న సోదరి జమున గారికి పాల్గొన్న తమ్ముడు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి వేదిక పైన కౌన్సిలర్స్కు టిఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ గారికి మా విశ్వప్రసాద్ గారికి శ్రీనివాస్ గారికి రవి గారికి ఇంకా చాలామంది పీఈటీస్ వచ్చారు వారందరూ కూడా పేరు పేరున మా కోఆప్షన్ మెంబర్ రియాజ్ మామ గారికి క్రీడాభిమానులకు రాయకల్ మండలం నుంచి ఏ పని మీద వచ్చారని ముఖ్య నాయకులు అందరూ వచ్చారు మా మండల ప్రజెంట్ గారు వారందరూ కూడా ఈ సందర్భంలో వచ్చినందుకు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ సందర్భంలో క్రీడాకారులందరికీ క్రీడాభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా సంతోషం ఈరోజు ధ్యాన్చంద్ గారి పుట్టినదిన సందర్భంలో భారతదేశం మన ప్రధానమంత్రి గారు ఈనాడు నేషనల్ స్పోర్ట్స్ డేగా డిక్లేర్ చేసి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వాస్తవానికి కొంత క్రీడల పట్ల ఓవరాల్గా కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. అయినా కానీ మరి అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ హాకీ అనేది బాగా పాపులర్ గేమ్ ఉండే. అటు ఓల్డ్ హై స్కూల్లో కావచ్చు ఇక్కడ కావచ్చు హాకీ స్టిక్లు పట్టుకొని ఆడుకుంటూ ఉందరు. రాను రాను అసలు హాకీ స్టిక్ అంటేనే తెలియకుండా అయిపోయింది. మరి ఇంతకుముందు చెప్తున్నట్టు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి తీర్చాలని చెప్పారు. 100% ఎందుకంటే నేను పుట్టి పెరిగి చదువుకున్న కాలేజీ ఇది, ఆడుకున్న కాలేజీ ఇది.
నేను ఆడుకున్న నాడు ఈ గ్రౌండ్ ఈ గోడ లేకుండే ఆ గోడ లేకుండే ఇవన్నీ ఏమీ లేకుండే ఇక్కడికి అక్కడ పెడితే ఇంతకు డబల్ కనబడేది ఇక రకరకాల కారణాలు చిన్నగా అయిపోయింది ఈ మధ్య కాలంలోనే మా మున్సిపల్ నుంచి మంచి జిమ్ పెట్టించినాం మరి మీ అందరూ తెలుసు ఏ సౌండ్ బాడీ విల్ హావ్ సౌండ్ మైండ్ అని చెప్పి బాగా ఆడుకున్నప్పుడు డెఫినెట్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు కాబట్టి దీన్ని మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతాం ఆడుకున్నప్పుడే మంచి ఆహ్లాదకరమైన మైండ్ సెట్ కూడా ఉంటుంది మరీ ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన కరోనా సందర్భం ఇళ్ళలో కూర్చొని కూర్చొని ఆ టీవీలు చూసి చూసి సెల్ ఫోన్లతో చదివి చదివి సెల్ ఫోన్లతో ఆడిన ఆయన చదివి చదివి ఇటుకాకుండా అయిపోయింది ఇప్పుడు మరి ఇప్పుడిప్పుడే తగ్గుతున్నది మరి ముఖ్యంగా చెప్తున్నా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మీ అందరు తల్లిదండ్రులు టీకాలు వేసుకున్నారా బిడ్డ అందరు వేసుకోమన్నారు అందరు వేసుకుంటే మనకు రాదు మాస్క్ పెట్టుకుంటే మరిగా ఈ సందర్భంలో ఇప్పుడిప్పుడే మనం కొంచెం ఫ్రీ అవుతున్నాం ఇవాళ సందర్భం ఇక్కడ జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంలో అప్పటికప్పుడు సేవ్ చేసి నేను రాత్రి మెసేజ్ పెట్టాను మా నరేష్ గంతే ఆ మెసేజ్ చూసే వచ్చిన ఎందుకంటే నేను ఒక్క ఆట ఆడకపోదు కానీ అన్ని ఆటలు ఆడుతుంటే ఇంట్లో కూడా పెద్ద ఛాంపియన్ కాలే అందుకే నేను మెడికల్ కాలేజీలో స్పోర్ట్స్ సెక్రటరీ అయినా వాస్తవం చెప్తున్నా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నౌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ ఐ వాజ్ ద ఫస్ట్ స్పోర్ట్స్ సెక్రటరీ ఆఫ్ దట్ కాలేజ్ అప్పుడే అపాయింట్ అయిన యువ అప్పుడు యువ ఇప్పుడు రిటైర్మెంట్ కొన్నాడు త్రిమూర్తి పీఈటీ ఇప్పటికున్నాడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం ఆయన మంచి యువకుడు అప్పుడే వచ్చాడు సో సిద్ధార్థలు అప్పుడు చాలామంది జాయిన్ అయ్యేవాళ్ళు డాక్టర్ నరహరి కళ్యాణ్ వీళ్ళంతా అక్కడే ఎవరు జగిత్యాల కరీంనగర్ మా సంజయ్ తెలుసా అంటుంది వీళ్ళైతే అప్పటి నుంచి కూడా ఈ ఆటల పైన ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి అందుకే అంతర్గామలు చేయించినట్టు ఒక్కడే చేయించినాను కాదు మరి అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా కలెక్టర్ గారితో చెప్పి వాకింగ్ ట్రాక్ చేసాం ఎస్కేఎన్ఆర్ డ్రగ్స్ కాలేజీలో ఇప్పుడే రవికి చెప్పిన అర్జెంటుగా అందులో కూడా మంచి రన్నింగ్ ట్రాక్ చేయాలి లేకపోతే పిల్లలకు ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు మినిమం 400 మీటర్స్ ట్రాక్ ఉండాలి దానికోసం ఎన్ని పైసలైనా ఇస్తానని చెప్పిన ఒక 10 లక్షలు అయితే రెడీ ఇస్తానని చెప్తున్నా ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ అట్లనే ఇక్కడ బాస్కెట్ బోర్డు ఇంకోటి లేదన్నారు దానికో 1 లక్ష రూపాయలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తా బాత్రూమ్స్ లేవన్నారు బాత్రూమ్స్కి మా మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు చైర్మన్ గారు భర్త్ ఉన్నారు కౌన్సిలర్స్ ఉన్నారు మా కోఆప్షన్ ఇంతమంది ఉన్నారు బాత్రూమ్ కట్టారా మన స్కీమ్ దగ్గరనే అయింది లక్కీలీ మన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఇంకోటి కూడా తప్పకుండా చేయిద్దాం అదేవిధంగా ఇక్కడ షెడ్ అన్నారు దాన్ని కూడా ప్రపోజల్ రేపే ఇస్తా 15 రోజులలో ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా పనులు ప్రారంభమయ్యేటట్టు చూస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే ఆటలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ చదువుతో పాటు క్రీడలను కూడా సమానంగా ప్రోత్సహించాలి ఈ ప్రోత్సాహం ఒక ప్రభుత్వమే కాదు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి పిల్లలు ఆడుకుంటే ఎప్పుడు కూడా దొరకబట్టదు నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇల్లు గడియారం దగ్గర ఉంటుంది స్కూల్ న్యూ హై స్కూల్ అది అయిపోగానే వీక్లీ బజార్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎప్పుడు గంట అయిపోయినా పుస్తకాల వారితో సైకిల్ వేసుకుని వచ్చి గ్రౌండ్లో ఉంది ఆ బస్ స్టాండ్ దాటి ఎప్పుడు చూసినా ఇదే గ్రౌండ్లో అంటే ఆట అనేది ఇంపార్టెంట్ తర్వాత పోయి మళ్ళీ చదువుకోవాలి హోంవర్క్ చేసుకోవాలి తర్వాత అగైన్ డిఫరెంట్ మబ్బులే చదువుకోవాలి ఆడకుండా ఫిజికల్గా మనం స్ట్రాంగ్ లేకపోతే చాలా కష్టాలు వస్తాయి అందుకే మళ్ళీ మళ్ళీ తల్లిదండ్రులను కూడా కోరుతున్నా అట్లనే మా ప్రజాప్రతినిధులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు వాళ్ళు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తమ్ముడు శ్రీనివాస్ ఇప్పుడు ఎట్లయితే ఎంకరేజ్ చేసి మీ అందరికీ టిఫిన్లు పెట్టి ఎంకరేజ్ చేసిండో అట్లా అందరు కూడా ఎందుకంటే మన బీద దేశంలో ఎప్పుడు కూడా మొత్తానికి మొత్తం ప్రభుత్వం చేయలేదు ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ కాబట్టి ప్రజల భాగస్వామ్యం ఉండాలి ఫిలాంథ్రఫీస్ అంటే దాతలు ఎక్కడైనా దొరికితే అడగాలి మంచి పని కోసం అడిగితే తప్పు లేనే లేదు ఇంతకుముందు చెప్పిండు విశ్వప్రసాద్ అంతర్గామలో బోర్డు చేయించండి అనగానే ప్రభుత్వ పైసలు తీసుకుపోయి పెట్టా అనుకున్నారు ఏ ఊరిలో మా ఎంపీ వీళ్ళందరూ వచ్చిన సర్పంచులు మాకు ఏ ఊరిలో పెట్టలేదు వాళ్ళ ఊర్లో పెట్టు బతిలాడి 10 లక్షలు అడిగిన కరోనా టైంలో బతిలాడి అందులో 2 లక్షలు రాయకల్ హాస్పిటల్కి ఇచ్చిన ఒక 3.5 లక్షలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చి 3.5 లక్షలు అక్కడ నేను పుట్టినపోయిన ఊరు దానికి కొంచెం పెట్టినాం మా తమ్ముడు చదువుకున్నాడు మంచిగా ఉన్నాడు మొత్తం కంప్యూటర్లు ఇచ్చాడు అదే ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మొత్తం కంప్యూటర్లు ఇచ్చాడు ఆ స్కూల్కు నేను అప్పటి కాలంలో ప్రొజెక్టర్లు ఇచ్చిన
మోతెలా ఒక ఫిలాంథ్రోపిస్ట్ ఆ స్కూల్కి ప్రొజెక్టర్ ఇచ్చాను. కాబట్టి ఈ ఆటల విషయంలో కూడా నేను గౌరవ పీఈటీలను మీ క్రీడాకారులను క్రీడాకారుల తల్లిదండ్రులను కోరుతున్నాను. ఇటువంటి వాటప్పుడు మనం ఎవరైనా సపోర్ట్ చేస్తామంటే తప్పకుండా వాళ్ళ సహాయం తీసుకోవాలి. మనం అడగాలి, అడగండి అమ్మాయిని అన్నం పెట్టదంటారు అడగాలి. వాళ్ళు ఏదైతే స్పాన్సర్ చేస్తారో కొంతవరకు గుర్తింపు ఉండాలి. ఇక్కడ మా సీడు చిన్న ఫ్లెక్స్ అని ఉండేది ఉండే ఈనాటి టిఫిన్ దాతారు మా నరేష్గా భావాన్ని కూడా పెట్టలే పెట్టా. ఇట్స్ లైక్ ఎంకరేజింగ్ మిమ్మంటలకు ఎవరైనా దాతలు ఇస్తారు దాని మీద రాస్తుంటారు జనరల్గా అనుకోండి. కానీ ఇట్లాంటివి కూడా చేసినప్పుడు ఇంకొకళ్ళకు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకుని మా పీఈటీ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఆటలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. అన్లదంలో దిస్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ నవ్వించుకుంటూ చెప్పిండు వరంగల్ స్పీచ్లో, పిల్లగాళ్ళు అందరూ ఇంట్లో ఉండి ఆగమాగమవుతారు, ఇజ్జిపుతున్నారు, అజ్జిపుతున్నారు, అడ్డ కొడుతున్నారు, ఇటు కొడుతున్నారు, అది వాళ్ళు కొడుతున్నారు, ఇది వాళ్ళు కొడుతున్నారు అని చాలా మంచిగా చెప్పాడు. అంటే మా కేసీఆర్ సార్ లెక్క ఐ కెనాట్ కమ్యూనికేట్ సో నైస్లీ విత్ పీపుల్. సార్ ఏదైనా మాట్లాడిందంటే ఇమ్మీడియట్ అది వాళ్ళతోటి సొసైటీతోటి సంభాషించినట్టే ఉంటుంది, వాళ్ళ మైండ్లో వెళ్ళిపోతుంది. సో సార్ చెప్పినట్టు పిల్లలందరూ కూడా చాలా డిస్టర్బ్డ్ ఉన్నారు. కాబట్టి ఆటలు అనేది తప్పకుండా ఇంపార్టెంట్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనము ఆటలు ఆడియాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈనాడు నాకు ఈ కార్యక్రమానికి మెసేజ్ ద్వారా తెలియజేసిన నేను వచ్చిన మెసేజ్ పంపినందుకు మా డాక్టర్ నరేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.